హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లో ఇవాటి రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా ఉండే దొండకాయ రైస్ దొండకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే కూరకు కూడా సరిపోకుండా తక్కువగా ఉన్నప్పుడు ఇలా రైస్ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు చెక్క రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర చెక్క లవంగాలు కొద్దిగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అర స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిరియాలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి దొండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలన్నిటినీ ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని రెండు కప్పులు వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్గా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే దొండకాయ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్